తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారులను అన్ని విధాలా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డర కులానికి చెందిన గంజే శ్రీను పద్మ దంపతులు చనిపోవడంతో ఇద్దరు కొడుకులు ఒక సంవత్సరం కూతురు అనాథలుగా మారారనే కథనానికి తెలుసుకుని ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేయగా తాజాగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఎస్పీ చంద్రకాంత్, సిఐ వెంకటేష్ చిన్నారుల పరిస్థితి తెలుసుకుని పిల్లలు ఉండే గుడిసె స్థలంలో ఒక గది నిర్మించడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశారు. అలాగే చిన్నారుల భవిష్యత్తు కోసం 50,000 చెక్ను అందజేశారు. చిన్నారులకు ఎటువంటి సహాయం చేయడానికైనా ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్ సార్లు, సునీల్, ఎంపీపీ స్వరూప, మహేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్య, వార్డు సభ్యులు గొళ్ళం సరిత, నర్సింగ్ పాల్గొన్నారు. ఇక్కడ అనాథ పిల్లలు ఒక ముగ్గురు తల్లిదండ్రులు లేక తండ్రి ఒక సంవత్సరం క్రితం సరిపోయారు, తల్లి ఒక నెల క్రితం సరిపోయింది. ఆ పాప 14 నెలల పాటు ఉంది. వాళ్ళకి జీవనాధారం చూసుకోవడానికి ఎవరు లేక వాళ్ళ అమ్మమ్మ ఒక వయసు బ్రతికించే స్టేజ్లో లేదు కాబట్టి వాళ్ళకి ఇంకాని కూడా ఇల్లు లేక ఎస్పీ గారు ఆ విషయం తెలుసుకొని వారికి ఏదే విధంగా అయినా మనం సాయం చేయాలని చెప్పేసి సార్ కోరాలి. అటు విషయానికి మా సార్ ఆధ్వర్యంలో 50 రూపాయల చెక్కులు మరియు మా ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. చిన్నారులు తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలుసుకొని చిన్నారులకు ఈరోజు ఎస్పీ గారు రుద్రంకి వచ్చేసి 50,000 రూపాయలు, 50 కిలోల బియ్యం, పిల్లలకు బట్టలు, ఉండడానికి ఒక ఇల్లు కట్టిస్తున్న రాజన్న సిరిసిల్ల ఎస్పీ గారికి అలాగే పోలీస్ సిబ్బంది అందరికీ